ఒక్కసారి నా మాట విన్ అని చెప్పేది వినవే, అది కాదే. ఏంట్రా అలా ఉన్నావు, ఇంట్లో ఏమైనా గొడవైందా? ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా? అదే ఒకటి మీదడిపోతే పెళ్ళంటారా? దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మొట్టగలిసిపోయింది. నువ్వు లక్కీరే, తప్పించుకున్నావు. అరే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా భూతంలో కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మార్క రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నడిచొచ్చిన స్లో మోషన్ చూడాలంటే ఇలాగా మాకు పనులుండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు బ్యూటీ పార్లర్? ముగుడు చూపించడానికి అనుకుంటున్నావా? దీని అందం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తున్నారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా, నీ ఫోన్ లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా, నా ఫింగర్ పెడితే గానీ ఓపెన్ అవదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా, కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా? ఏం చెప్పను రా, ఏం చెప్పను? ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు, కానీ పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. వీళ్ళకి నెలలా చంసు, రోజుకో రకంగా ఉంటారు. 100 షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే గొడవలైపోతుంటాయి. అరే ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు రా? వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. అబ్బో బాగానే కూసిందిరా. ఇది చిన్నదే అన్నా, వెనుక కూడా కూసింది, అది పొడుగ్గా దిగింది. అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏంటి ఇలా వచ్చో? నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా? ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్, అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మ నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు, నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మ నాన్న తట్టుకోలేదు సార్, పరువు పోతుంది. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అదే లాస్ట్ిక. రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకేనా? థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం, ఆ అమ్మాయికి పరువు పోతుందంట, వాళ్ళమ్మ నాన్నకు తెలియకూడదంట, చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీస్ రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళమ్మ నాన్నింటికి రానిస్తారా? రానివ్వరు కదా, అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మనసు ఏతో మాట్లాడు సారి. నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి సత్య. నువ్వెన్నా విల్లక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వేమనుకుంటే చెయ్యి, వదలదాన్ని.